రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ జరిగిన సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఉంది. అది ఏమిటి? యోనా దేవుని మాటకు ఇక్కడ విధేయుడయ్యాడా లేదా అనేది మనం గమనించినట్లయితే, యోనా దేవుడు ఒకవైపుకి ఆయన్ను వెళ్ళమని ఆజ్ఞాపిస్తే దేవుని మాటను వినకుండా వ్యతిరేకంగా వేరొక దేశానికి పారిపోతాడు. అయితే దేవుడు వదిలిపెట్టాడా? మరి కోపపడి యోనాను ఏమైనా ఆయన చంపివేశాడా? మనం చూసినట్లయితే యోనా దేవుని యొక్క అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడని, ఆయన నేను వారిని నాశనం చేస్తాను, వారిని శిక్షిస్తాను అంటాడు, కానీ మరలా వారు పశ్చాత్తాపం పొంది ఆయన తట్టు గనక తిరిగితే క్షమించి వదిలివేస్తాడని యోనా బాగా తెలుసుకొని ఉన్నాడు. అందుకే దేవుని మాటకు వ్యతిరేకంగా వేరొక దేశానికి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అయితే దేవుడు ఏదైనా ఒక పనిని ఒకరికి నియమిస్తే వారి ద్వారా మాత్రమే ఆ పనిని ఏ రీతిగానైనా సరే చేయించుకుంటాడు. ఎందుకంటే అది ఆయన యొక్క ప్రణాళిక. ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడు? నీనివే పట్టణానికి వెళ్ళమంటే వెళ్లకుండా తర్షీషు వెళ్ళేటువంటి వాడను ఎక్కుతాడు. ఆ తర్వాత వృత్తాంతం మనకు తెలిసిందే. దేవుడు సముద్రంలో పెద్ద తుఫాను రప్పించడము, అది యోనా వల్లే వచ్చిందని ఆ వాడవారందరికీ యోనా తెలియజేయటము, ఏం చేయాలి ఇప్పుడు ఈ తుఫాను ఆగాలంటే అని వారు అడగటము యోనాను. యోనా, నేను దేవునికి వ్యతిరేకంగా చేశాను కాబట్టి దేవుడే నా మీదకి ఇది రప్పించాడు, మీరు నాశనం అవటం ఎందుకు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, తుఫాను ఆగిపోతుంది అని చెప్తాడు. వారు అలాగే చేస్తే వెంటనే తుఫాను ఆగిపోతుంది. అయితే దేవుడు పెద్ద తిమింగలానికి ఆజ్ఞాపించి ఆ యోనాను మృంగి తన యొక్క కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉంచాలని ఆ తిమింగలానికి ఆజ్ఞాపించడం జరుగుతుంది. అదే రీతిగా అవుతుంది. అయితే ఇక్కడ ఈ ప్రార్థన, ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాల గర్భంలో నుంచి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని యోనా ఈ ప్రార్థన ఎక్కడి నుంచి చేస్తున్నాడంటే, తిమింగలం యొక్క కడుపులో నుంచి ఈ ప్రార్థన చేయటం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే యోనా దేవుని యొక్క మాటను ధిక్కరించాడు, వ్యతిరేకంగా పనిచేశాడు. మరి దేవునికి కోపం రావాలి, యోనాను శిక్షించి నిజంగా సముద్రంలో గనక పడవేసి ఉండున్నట్లయితే ఆ యోనా చనిపోయేవాడు. అయితే అలా కాకుండా తిమింగలానికి ఆజ్ఞాపించి యోనాకు కేవలము పశ్చాత్తాపం కలుగజేయాలని, ఆ శిక్ష ద్వారా అతనికి ఒక గుణపాఠం చెప్పాలని మాత్రమే దేవుడు తలంచాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు చేస్తూ ఉంటాడు. మనము ఆయన మాట వినకుండా వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని కఠినమైనటువంటి శ్రమలు కలిగిస్తాడు. వాటి ద్వారా తిరిగి మనము ఆయన యొద్దకు రావాలి, ఆయన చెప్పిన మార్గంలో నడవాలని మాత్రమే ఆయన యొక్క ప్రయత్నము. అలాగే ఇక్కడ యోనా విషయంలో కూడా చేయటం జరిగింది. అలాగే యోనాకు ఒక రకమైన ఆలోచన ఉన్నది కదా, దానిని కూడా దేవుడు తొలగించాలి అని ఈ సంఘటన ద్వారా యోనాకు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, నీనివే పట్టణం వారు చాలా ఘోరమైన పాపాలు చేసి దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని యొక్క మార్గాలను త్రప్పి త్రోవలు తప్పి నడుస్తూ ఉండటం వల్ల దేవుడు ఆ పట్టణాన్ని మొదట నాశనం చేయాలనుకుంటాడు. అయితే ఒక అవకాశాన్ని వారికి ఇవ్వాలని తలంచి యోనాకు ఆ పట్టణానికి వెళ్ళి వారికి ప్రకటించమని చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు. అయితే యోనా ఏం చేస్తాడు? నీవు అలాగే వారిని నాశనం చేసేస్తాను అంటావు, కానీ నేను వెళ్ళి ఒకవేళ ప్రకటించిన తర్వాత వారు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది నీ వైపు కనుక తిరిగినట్లయితే నీవు వారిని నాశనం చేయవు, అప్పుడు నేను చెప్పిన మాట వ్యర్థమైపోతుంది కదా, అందరూ కూడా ప్రపంచంలో అందరూ కూడా నన్ను గూర్చి ఏమనుకుంటారు అని ఆ రీతిగా ఒకవైపు మాత్రమే యోనా ఆలోచించటం జరుగుతుంది. అంటే వారి యొక్క నాశనాన్నే ఇక్కడ యోనా కోరాడు, కానీ ఆయన కనికరం గల దేవుడని తెలుసు, అయితే వారు నాశనమైపోవాలని మరల ఇక్కడ యోనా కోరుకుంటున్నాడు. ఆ అభిప్రాయాన్ని మార్చడానికి ఈ తిమింగలం యొక్క సంఘటన ద్వారా యోనాకు దేవుడు ఒక కనువిప్పును కలిగించాడు. అదేమిటంటే, ఇక్కడ నీనివే ప్రజలు చేసిందే యోనా కూడా చేశాడు.
అంటే నీనివే ప్రజలు ఎలాగైతే దేవుని మాటను వినకుండా వారి మార్గంలో వెళ్ళారో అలాగే యోనా కూడా దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళకుండా తనకు నచ్చిన మార్గంలో వెళ్ళాడు. అలాగే ఇక్కడ దేవుడు మరలా ఈ యొక్క మార్గము తప్పి నడవటం వల్ల నేను శిక్షించదలిచాను అయితే మరలా నా వైపు తిరిగితే క్షమించాలని కోరుకుంటున్నాను అని యోనాకు కూడా తెలియజేశాడు. మరి యోనాను చంపివేశాడా? ఆ కోపంతో చంపలేదు, కానీ యోనాకు శిక్ష విధించాడు. ఆ శిక్ష ద్వారా యోనా తెలుసుకున్నాడు, ఎందుకంటే యోనాకు తెలుసు ఎక్కడైతే మొర పెడితే సహాయం వస్తుందో అని. అందుకే సముద్రపు యొక్క గర్భంలో ఉన్నానని తలంచాడో లేక పాతాల కోపంలో ఉన్నానని తలంచాడో అతనికి తెలియదు, కానీ అక్కడ నుంచే దేవునికి మొరపెట్టాడు. అంటే దేవుడు ఎలాంటి ఉపద్రవంలో నుంచి అయినా బయటకు తీసుకురాగల సమర్థుడు అని యోనా తెలుసుకోగలిగాడు. అదే విధముగా నీనివే ప్రజలు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారికి ఒక అవకాశాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవకాశం ఇచ్చి ప్రకటింపబడిన తర్వాత కూడా వారు మారకపోతే అప్పుడు కఠినమైనటువంటి శిక్షను దేవుడు అమలు పరచాలి అనుకున్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. అది యోనాకు ఈ సంఘటన ద్వారా తెలియజేయాలనుకున్నాడు. అందుకే యోనా ఎలాగైతే దేవుని మాట వినకుండా వెళ్ళిపోతే కేవలం శిక్షించి తన వైపు త్రిప్పుకున్నాడో, అలాగే నీనివే ప్రజలను కూడా కేవలం శిక్షించి లేక గద్దించి తన వైపు త్రిప్పుకోవాలి అని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాన్ని ఆ సంఘటన ద్వారా యోనాకు స్పష్టంగా తెలియజేసేలాగా దేవుడు చేశాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు, దేవుడికి అందరూ సమానమే, అందరూ రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు అని మరొకసారి ఈ సంఘటన ద్వారా దేవుడు కనపరిచాడు. యోనాకైతే తెలుసు ఎవరికి మొరపెడితే రక్షణ దొరుకుతుందో అని. అయితే నీనివే ప్రజలకు తెలిసి ఉండకపోవచ్చు నిజమైన దేవుడు ఎవరు, ఎవరికి మొరపెడితే మేము తప్పింపబడతామని. మరి యోనా వెళ్ళి ప్రకటించినప్పుడు అదే రీతిగా వారు కూడా రాజు మొదలుకొని చిన్నపిల్లవాడు వరకు, అలాగే పశువులు కూడా కనీసం మంచి నీరు కూడా త్రాగకుండా 3 దినములు కఠినమైన ఉపవాసము చేస్తారు. ఎప్పుడైతే వారు ఉపవాసం చేశారో దేవుడు కనికరించి పశ్చాత్తాపపడి వారిని కూడా రక్షించటం జరుగుతుంది. కాబట్టి ఈ సంఘటన ద్వారా లేక ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మొదట దేవుడు ఎవరిని నాశనం చేయాలని కోరుకోడు. వారు గనక మార్గము తప్పి నడిస్తే వారి మార్గములలో కొంత అడ్డంకులు కలిగించి వారు మరలా సరైన మార్గంలో నడవాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుకుంటున్నాడు. అలాగే రెండవదిగా దేవుడు పక్షపాతం లేనివాడిగా ఇక్కడ మనం చూడవచ్చు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే, అందరూ రక్షింపబడాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అలాగే దేవుడు అనేక అవకాశాలను ఇక్కడ మనుషులకు ఇచ్చేవాడిలా కూడా కనిపిస్తున్నాడు. అదే విధంగా ఇక్కడ మన వాక్యంలో చూసినట్లయితే అన్ని ఉపద్రవంలో నుంచి ఆయనకు గనక మొర్ర పెడితే ఎలాంటి ఉపద్రవంలో నుంచి అయినా ఆయన రక్షించగలడు అని ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ యోనా చెప్పిన మాట అయితే చాలా చక్కగా ఉంటుంది. పాతాల గర్భంలో నుంచి నేను కేకలు వేయగా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. అంటే నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక్క కేక వేసి దేవునికి గనక ప్రార్థన చేసినట్లయితే అలాంటి అగాధ కోపములలోంచి కానీ పాతాల గర్భములలోంచి కానీ ఎలాంటి ఉపద్రవములలోంచి కానీ దేవుడు రక్షిస్తాడు అనేది కూడా ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి వీళ్ళారా, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న వారందరూ కూడా ధన్యులమే. కాబట్టి మనము ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని చక్కగా అర్థం చేసుకొని దేవుని యొక్క మనస్సును యోనా అయితే ఒకవైపే తెలుసుకున్నాడు, అయితే ఇన్ని రకాలుగా దేవుడు తన యొక్క ఉద్దేశములు మనకు కనపరిచాడు. కాబట్టి ఇంకా ఆయన అనంత జ్ఞాని, ఆయన అన్ని ఉద్దేశాలను మనం కనుక్కోలేము, కానీ వాక్యం ద్వారా ఆయన బయలుపరిచినటువంటి అన్ని ఉద్దేశములను మనము తెలుసుకొని ఆయనకు ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలి, ఏ రీతిగా మనము విడిపింపబడాలి అనేటువంటి సత్యాన్ని గ్రహించుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ జ్ఞానాన్ని అనుగ్రహించాలని నజరేయుడైన యేసు అధికారం గల నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.